ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ సైకిల్ చూస్తున్నాం అంటే ఈ సైకిల్ అంటారు అన్నమాట బ్యాటరీ తోనే బ్యాటరీ తోనే ఉంటది ఇది పైడిల్ కూడా ఉంటుంది ఇది అంటే మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు లేదు అని అంటే బ్యాటరీ ఎలక్ట్రికల్ సైకిల్ అంటారు ఇది అంటే దీనికి మీటర్ కూడా ఉంటది ఆన్ ఆఫ్ ఆప్షన్ ఉంటది ఇది ఆన్ చేస్తే మనకు లైట్ కూడా వస్తుంది హారన్ కూడా వస్తుంది మీకు హారన్ లైట్ అన్ని ఉంటది లైట్ ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి స్పీడ్ ఉంటుంది దీనిలో స్పీడ్ మీటర్ కూడా ఉంది స్పీడ్ మీటర్ కూడా ఉంటుంది ప్లస్ దీనికి ఏమో ఆన్లీ ఎక్సలరేటర్ ఇట్లా చేస్తే మీకు సైకిల్ మూవ్ అయిపోతుంది ఓకే మూవ్ అవుతుంది చూడండి టైర్ అనేది ఇది అక్కడ ఎక్సలరేటర్ ఇస్తున్నారు మూవ్ అవుతుంది ఇది వచ్చేసి ఏమో మీకు బ్యాటరీ కూడా తీసి అంటే సైకిల్ ఒక సపోజ్ మీరు పైన ఫ్లాట్లో ఉంటే మీకు సైకిల్ పైన తీసుకో ఛార్జింగ్ పెట్టాలంటే కష్టం అంటే ఇది బ్యాటరీ మూవింగ్ ఉంటుంది బ్యాటరీ మూవ్ తీసుకో బ్యాటరీ రిమూవ్ చేసి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇంట్లో తీసుకోపోయి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కావాలంటే మీరు సైకిల్ ఇంట్లో తీసుకోవాలి అవసరం లేదు జస్ట్ ఇది తీసుకుపోయి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కావాలంటే ఇట్లా ప్రెస్ చేస్తే ఇది మళ్ళీ ఆన్ అయిపోతుంది ఇది ఎన్ని అవర్స్లో ఛార్జింగ్ అవుతుంది సార్ 3 అవర్స్ ఛార్జింగ్ అయితే 3 అవర్స్ ఛార్జింగ్ చేస్తే మీకు అంటే సపోజ్ వితౌట్ పెండలింగ్ మీరు 30 కిలోమీటర్స్ దాకా పోవచ్చు ఎక్సలేటర్ ఇచ్చి పోతే మీకు 30 కిలోమీటర్స్ దాకా పోతుంది ఇలా ప్లస్ మీకు ఎక్సలేటర్ విత్ పెండలింగ్ చేసామనుకో 50-55 కిలోమీటర్స్ దాకా పోవచ్చు ఇలా వచ్చేసి 2-3 డిఫరెన్స్ మోడల్ ఉంటుంది ఇలా ఏమో ఇది విత్ మూవింగ్ బ్యాటరీ ఇలా ఏమో ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటుంది హాయ్ వెల్కమ్ టు ఇన్ఫో స్టూడియో మనం ఇవాళ ఉప్పల్లోని సైకిల్ ప్యాలెస్ దగ్గర ఉన్నాము మనతో ఇవాళ అవైజ్ గారు ఉన్నారు ఇక్కడ ఏమేమి వెరైటీస్ దొరుకుతారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన మాటల్లో తెలుసుకుందాము హాయ్ అవైజ్ గారు వెల్కమ్ టు ఇన్ఫో స్టూడియో హాయ్ సార్ సార్ మా వ్యూవర్స్ కి షాప్ టైమింగ్స్ మీ షాప్ పేరు కానివ్వండి బ్రాంచెస్ కానివ్వండి షాప్ అడ్రస్ చెప్పరా ఇది అయితే మా షాప్ పేరు ఏమో సైకిల్ ప్యాలెస్ మనకు ఇది ఏమో ఉప్పల్ చౌరస్తా కాడ మన కుతుబ్ షాహి మస్జిద్ అపోజిట్ ఉంటుంది మన సైకిల్ షాప్ మన పక్కన ఏమో ఫెడరల్ బ్యాంక్ కూడా ఉంటుంది ఓకే మన షాప్ టైమింగ్ వచ్చేసి ఏమో 10 మార్నింగ్ 10 ఓ క్లాక్ నుంచి నైట్ ఈవినింగ్ 9:30 వరకు ఉంటుంది మనకు ఓకే మనకు ఇంకా ఏంటంటే ఇది బ్రాంచెస్ కూడా ఉన్నది ఓకే మా ఈ షాప్తో పాటు మాకు 5 బ్రాంచెస్ ఉన్నది ఆ 5 ఏమో నల్లకుంట ఒకటి ఏమో నల్లకుంట ఉంటుంది ఒకటి కుత్తపేటలో ఉంటుంది ఇంకొకటి ఏమో వేరే విజయ సైకిల్ స్టోర్ అని సంతోష్ నగర్లో ఉంటుంది ఇంకొకటి ఏమో మనకు బిఎన్ఎల్లో ఉంటుంది కిరణ్ సైకిల్ స్టోర్ అని ఓకే అంటే ఓవరాల్ గా 3 సైకిల్ ప్యాలెస్ అనేవి 3 ఉన్నాయి ఒకటి విజయ్ సైకిల్ షాప్ ఒకటి కిరణ్ సైకిల్ షాప్ అనేది ఉంది అన్నమాట టోటల్ 5 బ్రాంచెస్ ఉన్నది మనకు ఓకే ఓకే ఇప్పుడు చూసాం కదా మనం వెరైటీస్ చూద్దాం ఇప్పుడు ఏమేం వెరైటీస్ ఇక్కడ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు చిల్డ్రన్స్ వి కాకుండా పెద్దోళ్ళ సైకిళ్ళు ఈ వీడియోలో చూద్దాం మనము సార్ చూపియండి ఇది ఏమో స్టార్టింగ్ ప్రైస్ పెద్ద సైకిల్ ఏమో స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది ఇది ఏమో హీరో కంపెనీ సైకిల్ యాక్చువల్లీ హీరో కంపెనీలో లో రేట్ సైకిల్ ఉన్నది ఇది ఇది దీని కాస్ట్ ఏమో జస్ట్ 5950 ఇలా మనకు డిస్కౌంట్ కూడా ఉంటుంది ప్లస్ దీనికి ఏమో 1 ఇయర్ గ్యారంటీ ఉంటుంది ఫ్రేమ్ ఫారక్ రిమ్ హ్యాండిల్ ఇది ఫ్రేమ్ ఉంది ఈ ఫారక్ ఈ రిమ్ హ్యాండిల్కి 1 ఇయర్ గ్యారంటీ ఉంటుంది ప్లస్ 2 మంత్స్లో 2 టైమ్స్ సర్వీసింగ్ ఫ్రీ ఉంటుంది మీకు అంటే మీరే చేసిస్తాం మేమే చేసిస్తాం 2 మంత్స్లో 2 టైమ్స్ ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది మంత్లో ఒకసారి సర్వీసింగ్ ఉంటుంది ఒక నల్ల దొక్కినాక మీకు అన్ని లూజ్ అవుతుంది కదా తీసుకొస్తే మళ్ళీ టైట్ చేసి మొత్తం రిఫిటింగ్ చేసిస్తాం ఓకే ఇలా వచ్చేసి ఇది ఫస్ట్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్లో ఇలా ఏమో ఇంకా సెకండ్ ప్రైస్ ఇది ఉంటుంది మీకు అది ఏమో 5950 కదా ఇది ఏమో 6450 ఇది కూడా హీరో కంపెనీ హీరో కంపెనీలో మోడల్ వేరే ఆ మోడల్ వేరే కంపెనీ అయితే ఒకటే ఇది ఏమో హీరో బాన్ఫైర్ అని ఉంటుంది హీరో తేజస్ అని ఉంటుంది ఓకే బాగుంటుంది ఇక్కడ ఇది ఏమో మీకు 9 ఇయర్స్ ప్లస్ 9 టు 16 ఇయర్స్ వరకు ఎవరైనా దొక్కొచ్చు ఇది 9 టు 16 ఇయర్స్ వరకు ఇందులో వచ్చేసి హీరోలో అంటే బేసిక్ టైప్లో ఇంకొకటి ఈ మోడల్ కూడా ఉంటుంది ఫ్రేమ్ డిజైన్ వేరే ఉంటుంది ఇది ఈ మోడల్ దీని కాస్ట్ ఇది కూడా హీరో కంపెనీ దీని కాస్ట్ ఏమో 6550 ఏ కంపెనీ తీసుకున్నా హీరో ప్లస్ హర్కులస్ కిస్టో అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఏ బ్రాండ్లో తీసుకుంటే మీరు మాకు 1 ఇయర్ గ్యారెంటీ ఉంటుంది ప్లస్ 2 మంత్స్లో 2 టైమ్స్ సర్వీసింగ్ ఫ్రీ ఉంటుంది చిన్న సైకిల్ తీసుకున్నా పెద్ద సైకిల్ తీసుకున్నా ఓన్లీ సైకిల్స్ బై సైకిల్స్ మాత్రం గ్యారంటీ ట్రై సైకిల్స్కి గ్యారంటీ ఏముండదు అది ఏమో ప్లాస్టిక్ ఐటమ్ ఉంటుంది ఎక్కువ ట్రై సైకిల్స్లో అలా గ్యారంటీ ఏముండదు ఇలా ఏమో ఐరన్ ఐటమ్ కాటికి 1 ఇయర్ గ్యారంటీ ఉంటుంది మీకు ఓకే అవి ఇప్పుడు నేను హీరో చూపెట్టిన కదా మనకు ఇంకొకటి ఈ బ్రాండ్ కిస్టో బ్రాండ్ అని ఉంటుంది కిస్టో బ్రాండ్ ఇది కూడా 26 నంబర్ దీనికి వచ్చేసి ఏమో డబల్ వాల్ రిమ్ ఉంటుంది కొంచెం టైర్ సైజ్ లాగ్ ఉంటుంది దీనికి టైర్ ఈ టైర్ సైజ్ ఏమో లావ్ టైర్ ఉంటుంది దీనికి కొంచెం ఈ మోడల్కి ఇందులో ఏమో కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో ఈ బ్లాక్ ఎల్లో కలర్ ఉంది కదా ఇంకొకటి ఎల్లో రెడ్ కలర్ ఉంటుంది ఇందులో మీకు కావాలంటే దీనికి కూడా సేమ్ హీరోలకి గ్యారంటీ ఉంటుంది దీనికి కూడా సేమ్ డిస్కౌంట్ ఉన్నది సర్వీసింగ్ గ్యారంటీ సేమ్ ఉంటుంది అంటే మా దగ్గర ఏమో అన్ని సైకిల్స్లకు ఏ బ్రాండ్ ఉన్నా ఏ మోడల్ ఉన్నా దానికి గ్యారంటీ వారంటీ సేమ్ ఉంటుంది
ఓకే ఓకే అంటే ట్రై సైకిల్స్ వదిలేసి మీసా ఏ సైకిల్ తీసుకొని 1 ఇయర్ 1 ఇయర్ కంపల్సరీ గ్యారెంటీ ప్లస్ 2 మంత్స్ సర్వీసింగ్ ఫ్రీ ఉంటది మీ సైకిల్ షాప్ మా సైకిల్ షాప్ లో ఓకే దీని ప్రైస్ ఎంత సార్ ఇది ఏమో యాక్చువల్లీ దీని ప్రైస్ ఏమో మా దగ్గర తక్కువ ఉన్నది 9250 దీని ప్రైస్ ఓకే 9000 ఇలా డిస్కౌంట్ కూడా ఉంటది మీకు ఓకే హీరో కంపెనీలా హీరో రేంజర్ అనే కొత్త మోడల్ వచ్చింది లౌ టైర్లనేమో కొంచెం రేట్ తక్కువ ఉంటది దీనికి ఇది జస్ట్ 7350 రూపాయస్ దీనికి వచ్చేసేమో ఇంత ముందు క్యారియర్ లేకుండే ఇది విత్ క్యారియర్ తో సహా వచ్చింది ఇప్పుడు ఓకే ఇది కూడా టైర్ సైజ్ కూడా ఇప్పుడు కిస్టో సైజ్ సేమ్ దీనికి టైర్ సైజ్ సేమ్ ఉంటది దానికి దీనికి స్టాండర్డ్ ఉంటది ఇల్ల వచ్చేసి ఇంకొకటి వేరియంట్ ఉంటది సేమ్ సైకిల్ ఉంటది కానీ వేరియంట్ చేంజ్ ఉంటది కొంచెం దీనికి ఏమో ఈ రిమ్ డిఫరెంట్ ఉంటది డబుల్ వాల్ రిమ్ అంటే దానికి అలాయ్ రిమ్ ఇది అలాయ్ రిమ్ అంటారు దాన్ని ఏమో ప్లేన్ రిమ్ అంటారు దీని దీని టైర్ సైజ్ కూడా లౌ టైర్ ఉంటది 26x2.40 దీని సైజ్ మామూలుగా బేసిక్ సైకిల్ కి అయితే 26x1.25 సైజ్ ఉంటది దీనికి ఏమో 26x2.40 ఓకే ఇది కూడా వచ్చేసి మీకు ఇప్పుడు ఇలా ఇది వితౌట్ క్యారియర్ ఉన్నది కదా ఇలా విత్ క్యారియర్ ది కూడా ఉన్నది మీకు కావాలంటే అదే సేమ్ సైకిల్ లా విత్ క్యారియర్ ఓకే అంటే ఇంకా బ్యాక్ సీటింగ్ ఒక దానికి లేదు ఒక దానికి ఆ దాని పేరేమో హీరో థోరన్ దీని పేరేమో హీరో కోల్ట్ అది ఏమో హీరో రేంజర్ ఓకే దీని ప్రైస్ ఎంత సార్ ఇది ఇది ఏమో మీకు 9000 చేంజ్ ఉంటది 9150 ఇది 8250 ఓకే ఇది వచ్చేసి మీకు డబుల్ షాక్ అబ్జర్వర్ సైకిల్ ఉంటది ఇంకి దీనికి ఏమో ఫ్రంట్ అండ్ బ్యాక్ షాక్స్ ఉంటది షాక్ అబ్జర్వర్ దీనికి ఏమో ఫ్రంట్ షాక్ అబ్జర్వర్ ఇట్లా ఉంటుంది వర్క్ అవుతుంది ఇది ఏమో మధ్యలో షాక్ అబ్జర్వర్ ఉంటుంది దీనికి ఇది విత్ క్యారియర్ హర్కులస్ కంపెనీ ఇది బిఎస్ హర్కులస్ కంపెనీ విత్ క్యారియర్ దీనికి వచ్చేసి ఏమో బ్యాక్ సైడ్ ఒక షాక్ అబ్జర్వర్ ఉంటుంది ఫ్రంట్ ఒకటి షాక్ అబ్జర్వర్ ఉంటుంది దీనికి ఇది హర్కులస్ కంపెనీ ఇందులో కూడా కలర్ ఆప్షన్ ఉంటుంది ఇంకా వెరైటీస్ కూడా ఉంటుంది మీకు ఇది ప్రైస్ ఎంత అండి ఇది ఏమో 9850 షాక్ అబ్జర్వర్ వచ్చేసి ఏమో 9850 ఇందులో కూడా డిస్కౌంట్ ఉంటుంది మీకు హీరో కంపెనీలా హీరో థోరన్ ఇందాక బేసిక్ మోడల్ చూపెట్టినా కదా అందులోనేమో స్పోర్ట్స్ మోడల్ విత్ డిస్క్ బ్రేక్ డబల్ డిస్క్ బ్రేక్ ఉంటుంది దీనికి ఏమో ఇది ఏమో డిస్క్ బ్రేక్ ఈ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ప్లస్ బ్యాక్ సైడ్ ఒక డిస్క్ బ్రేక్ ఉంటుంది దీనికి టూ సైడ్ డిస్క్ టూ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ డిస్క్ బ్రేక్ ఉంటుంది విత్ అలాయ్ రిమ్ డబల్ వాల్ రిమ్ ఇది ప్లస్ మీకు వచ్చేసి ఫ్రంట్ షాక్ అబ్జర్వర్ వస్తుంది ఇది మీకు వచ్చేసి మీకు 10500 ఇది హీరో కంపెనీ ఇది ఏమో వచ్చేసి కిస్టో కంపెనీ ఇది ఏమో కిస్టో అనే డాచ్ సిరీస్ ఉంటుంది ఒకటి డాచ్లో మీకు వచ్చేసి సేమ్ ఫ్యూచర్ అయితే సేమ్ డబల్ డిస్క్ బ్రేక్ ఫ్రంట్ షాక్ అబ్జర్వర్ ఉంటుంది దీనికి ఇలా ఏమో ఇంకా ఇదే సేమ్ సైజ్లో ఇంకొకటి మోడల్ ఉన్నది మనకు 24 నంబర్రా ఇది ఏమో మీకు ఇది ప్లస్ ఇప్పుడు డబల్ షాక్ అబ్జర్వర్ ఉన్నది ఫ్రంట్ అండ్ బ్యాక్ షాక్ అబ్జర్వర్ ఉన్నది దీనికి కూడా ఇది బ్యాక్ సైడ్ షాక్ అబ్జర్వర్ దీంట్లో వచ్చేసి మీకు వితౌట్ షాక్ అబ్జర్వర్ కూడా దొరుకుతుంది ఇదే మోడల్లో వితౌట్ షాక్ అబ్జర్వర్ అయిపోతుంది ఇది ఏమో విత్ షాక్ అబ్జర్వర్ ఇలా వితౌట్ షాక్ అబ్జర్వర్ కూడా దొరుకుతుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు 7250 విత్ షాక్ అబ్జర్వర్ వితౌట్ షాక్ అబ్జర్వర్ అయితే 6500 ఉంటుంది స్పోర్ట్స్ టైప్ కూడా ఉంటుంది ఇలా ఏమో డొడ్డు సైజ్ టైర్ ఉంటుంది విత్ ఈ సైజ్ టైర్ ఏమో జర డొడ్డుగా ఉంటుంది దీనికి అలాయ్ రిమ్ ప్లస్ వచ్చేసి ఏమో డబల్ డిస్క్ బ్రేక్ సేమ్ విత్ షాక్ అబ్జర్వర్ ఇలా అన్ని 10 వెరైటీస్ ఉంటుంది ఇలా 10-20 వెరైటీస్ ఉంటుంది ఇలా మొత్తం ఇది వచ్చేసి మీకు లేడీ బర్డ్ సైకిల్ లేడీ బర్డ్ సైకిల్ అంటే ఆన్ లేడీస్ పర్పస్కే ఇది దీనికి ఏమో లేడీస్ లేడీ బర్డ్ ఎందుకు అంటారదంటే ఇది ఈ ఫ్రేమ్ డౌన్ ఉంటుంది మొత్తం లేడీస్ ఎక్కడానికి దిగడానికి కొంచెం మంచి ఉంటుంది ఇది లేడీ బర్డ్ ఏమో దానికి బాస్కెట్ వస్తుంది విత్ క్యారియర్ వస్తుంది ఓన్లీ లేడీస్ సైకిల్ ఇది మీకు హీరో కంపెనీ బిఎస్ఏ కంపెనీ అన్ని అంటే అన్ని రకాల కంపెనీ ఉంటుంది మీకు ఇది 7650 సార్ ఇందులో వచ్చేసి మీకు కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది పింక్ కలర్ అయినా పర్పుల్ కలర్ అయినా ఆప్షన్ ఉంటుంది ఇందులో బ్లాక్ కలర్ అయినా అన్ని కలర్ ఉంటుంది విత్ బాస్కెట్ తో సహా ఉంటుంది ఇది సో ఇది వచ్చేసి ఏమో మీకు గేర్ సైకిల్స్ 24 సైజ్లో గేర్ సైకిల్ గేర్ వచ్చేసి ఏమో 21 స్పీడ్ గేర్ ఉంటుంది దీనికి గేర్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది ఇది ఉంది కదా ఇది ఏమో గేర్ బ్యాక్ సైడ్ ఏమో 7 గేర్ ఉంటుంది ఫ్రంట్ ఏమో 3 గేర్స్ ఉంటుంది దీనికి ఇది అంతా మొత్తం 7 స్పీడ్ ఈ 7 గేర్స్ ఫ్రంట్ ఏమో 3 స్పీడ్ 3 గేర్స్ ఉంటుంది ఫ్రంట్ ఓకే 3 గేర్స్ 3 గేర్స్ ప్లస్ 7 అంటే ప్లస్ 21 స్పీడ్ అయిపోతుంది మీకు ఇది ఇది ఏమో 21 స్పీడ్ అంటారు గేర్ సైకిల్లో 21 స్పీడ్ దీనికి వచ్చేసి ఏమో డిస్క్ బ్రేక్ కూడా ఉంటుంది సేమ్ డబల్ డిస్క్ బ్రేక్ డబల్ డిస్క్ బ్రేక్ ఫ్రంట్ షాక్ అబ్జర్వర్ కూడా ఉంటుంది దీనికి ఇది ఏమో కిస్టో కంపెనీ
ఇలా మీకు హీరోది వస్తుంది, బిఎస్ఎల్ వస్తుంది, ఇంకా వేరే కంపెనీ అన్ని కంపెనీ వస్తాయి మీకు, గేర్ సైకిల్ లా, డిస్క్ బ్రేక్ లా. ఓకే, అంటే వెరైటీస్ అనేది చాలా ఉన్నాయి. వీడియోలో అనేది చూపించలేము ఎందుకంటే వీడియో అనేది లెంతీ అయిపోతుంది. వెరైటీస్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. కంపెనీస్ కూడా హీరో ఉంది మీకు, హీరో, బిఎస్ఏ, హెర్క్యులస్, కిస్టో, డాచ్, మీకు అన్ని లీక్ కంపెనీ, ఆఫ్రో కంపెనీ అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఓకే, అదే హై ఎండ్, ఇది హై ఎండ్ మోడల్లో 29 ఇంచెస్. దీనికి వచ్చేసి ఏమో ఫ్రేమ్ సైజ్ కొంచెం, వీల్ సైజ్ 29 ఇంచెస్ ఉంటుంది, ఫ్రేమ్ కొంచెం హైట్ ఉంటుంది దీనికి. సేమ్ వచ్చేసి సేమ్ 21 స్పీడ్ గేర్ విత్ డబల్ డిస్క్ బ్రేక్, ఫ్రంట్ షాక్ అబ్జర్వర్. ఇక్కడ ఏమో వాటర్ బాటిల్ హోల్డర్ స్టాండ్ ఉంటుంది ఇక్కడ, అంటే ఫిట్ చేసుకోవచ్చు కావాలంటే మీకు వాటర్ బాటిల్. ఓకే, ఫ్రంట్ డిస్క్ కూడా ఉంది, ఫ్రంట్ డిస్క్ ఉంది, షాక్ అబ్జర్వర్ కూడా ఉన్నది దీనికి. ఫ్రీ మూవింగ్ ఉంటుంది ఇది. ఇందులో కూడా సేమ్ ఆప్షన్ అంటే గేరు, గేర్ మైనస్ ప్లస్ ప్లస్ బ్రేక్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇందులోనే. ఇది ఏమో బ్యాక్ సైడ్ గేర్ది, ఇది ఫ్రంట్ సైడ్ గేర్ది, ఇది సేమ్ ఉంటుంది. ఇలా కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు కావాలంటే, ఇంకా వేరే వెరైటీస్ మోడల్స్ కూడా ఉంటుంది, కలర్ ఉంటుంది ఇంకా. ఇది ఏమో మీకు వచ్చేసి మీకు 16,500. ఇలా ఏమో స్టార్టింగ్ మీకు 14,200 నుంచి ఉంటుంది గేర్లా. వితౌట్ గేర్ అయితే మీకు 11,500 నుంచి స్టార్ట్ ఉంటుంది. ఇలా ఇదే మోడల్లా, ఇదే మోడల్లా, కంపెనీ వేరే, కొంచెం ఫ్రేమ్ డిజైన్ కొంచెం చేంజ్ ఉంటుంది. ఇది 29 ఇంచెస్లో మీకు వితౌట్ గేర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ గేర్ సైకిల్, ఇది గేర్ సైకిల్, ఇది ఏమో ఇదే మోడల్లో వితౌట్ గేర్. వెరైటీస్ వితౌట్ గేర్ అని తీసుకోవచ్చు. కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు. ఇది కూడా హీరో, మీకు రోడియో, హీరో, కిస్టో, డాచ్, అన్ని కంపెనీ ఉన్నాయి మా దగ్గర, ర్యాలీస్ కంపెనీ కూడా ఉన్నది మీకు. ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ సైకిల్ చూస్తున్నాం, అంటే ఈ సైకిల్ అంటారు అన్నమాట, బ్యాటరీతోనే ఉంటుంది ఇది, పైడిల్ కూడా ఉంటుంది ఇది, అంటే మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు లేదు అని అంటే బ్యాటరీ ఎలక్ట్రికల్ సైకిల్ అంటారు ఇది. అంటే దీనికి మీటర్ కూడా ఉంటుంది, ఆన్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్ చేస్తే మనకు లైట్ కూడా వస్తుంది, హారన్ కూడా వస్తుంది మీకు, హారన్ లైట్ అన్నీ ఉంటుంది. లైట్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి స్పీడ్ ఉంటుంది దీనిలో, స్పీడ్ మీటర్ కూడా ఉంది, స్పీడ్ మీటర్ కూడా ఉంటుంది. ప్లస్ దీనికి ఏమో ఆన్లీ ఎక్సలేటర్ ఇట్లా చేస్తే మీకు సైకిల్ మూవ్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఏమో మీకు బ్యాటరీ కూడా తీసి, అంటే సైకిల్ సపోజ్ మీరు పైన ఫ్లాట్లో ఉంటే మీకు సైకిల్ పైన తీసుకో ఛార్జింగ్ పెట్టాలంటే కష్టం, అంటే ఇది బ్యాటరీ మూవింగ్ ఉంటుంది, బ్యాటరీ మూవ్ తీసుకో, బ్యాటరీ రిమూవ్ చేసి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంట్లో తీసుకోపోయి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కావాలంటే, మీరు సైకిల్ ఇంట్లో తీసుకోవాలి అవసరం లేదు, జస్ట్ ఇది తీసుకోపోయి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కావాలంటే. ఇట్లా ప్రెస్ చేస్తే ఇది మళ్ళీ ఆన్ అయిపోతుంది. ఇది ఎన్ని అవర్స్లో ఛార్జింగ్ అవుతుంది సార్? 3 అవర్స్ ఛార్జింగ్ అది. 3 అవర్స్ ఛార్జింగ్ చేస్తే మీకు, అంటే సపోజ్ వితౌట్ పెండలింగ్ మీరు 30 కిలోమీటర్స్ దాకా పోవచ్చు. ఎక్సలేటర్ ఇచ్చి పోతే మీకు 30 కిలోమీటర్స్ దాకా పోతుంది. ఇలా ప్లస్ మీకు ఎక్సలేటర్ విత్ పెండలింగ్ చేసినామనుకో 50-55 కిలోమీటర్స్ దాకా పోవచ్చు. ఇందులో వచ్చేసి 2-3 డిఫరెన్స్ మోడల్ ఉంటుంది. ఇలా ఏమో ఇది విత్ మూవింగ్ బ్యాటరీ, ఇలా ఏమో ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటుంది. ఇన్బిల్ట్ బ్యాటరీ అంటే మనకు హీరో ఎలక్ట్రో కంపెనీ, స్నేల్ కంపెనీ, ఫైర్ ఫాక్స్ కంపెనీ అది ఉంటుంది. ఇది ఏమో మనకు వచ్చేసి ఫ్రేమ్ లోపల బ్యాటరీ ఉంటుంది, బయట ఉండదు దీని బ్యాటరీ ఏమో. ఫ్రేమ్ ఇన్బిల్ట్ వస్తుంది దీనికి బ్యాటరీ. కావాలంటే ఇది కూడా తీయవచ్చు, కింద ఆప్షన్ ఉంటుంది, కానీ అట్లా ఆ మూవింగ్ బ్యాటరీ ఎట్లా ఉన్నదో అది తీయనికి అట్లా రాదు. ఇది ఏమో విత్ ఫ్రేమ్ తోటి ఉంటుంది. దీనికి వచ్చేసి ఏమో ఛార్జింగ్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ సైడ్ ఉంటుంది ఛార్జింగ్ ఆప్షన్. ఇలా వచ్చేసి విత్ గేర్, 21 స్పీడ్ గేర్, డబల్ డిస్క్ బ్రేక్, షాక్ అబ్జర్వర్ కూడా ఉంటుంది. ఇది ఏమో 36,000 ఇది ఇస్నేల్ కంపెనీలా. మీకు గేర్లో వచ్చేసి 30,000 నుంచి స్టార్ట్ ఉంటుంది, వితౌట్ గేర్లో అయితే 26,000 నుంచి స్టార్ట్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఈ బైక్స్ 30,000 నుంచి మీ దగ్గర స్టార్టింగ్. 30,000 సార్, అంటే ఆ బ్యాటరీస్ ఒకవేళ ఇన్బిల్ట్ అంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్? మీకు రిపేర్ అవుతుంది, యాక్చువల్లీ 2 ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది బ్యాటరీది, మోటార్ది 2 ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది. ఒకవేళ అది పోయినాక మీకు వేరేది పెట్టుకోవచ్చు కావాలంటే, స్పేర్లో కూడా దొరుకుతుంది అది. పార్ట్స్ అన్ని దొరుకుతుంది, బ్యాటరీ దొరుకుతుంది, మోటార్ దొరుకుతుంది, ఏ సైకిల్ సంబంధించిన సామాన్ దొరుకుతుంది మా దగ్గర. దీనికి వారంటీ ఎంత అండి సైకిల్కి? సైకిల్కి అయితే 1 ఇయర్ ఉంటుంది, బ్యాటరీకి మీకు అది మోటార్కి ఏమో 2 ఇయర్స్ ఉంటుంది వారంటీ. దీనికి వచ్చేసి సర్వీసింగ్ కూడా సేమ్ 2 మంత్స్ ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది మా దగ్గర. దీనికి ఏమో 300 వాట్స్ బ్యాటరీ ఉంటుంది, 300 నార్మల్ వితౌట్ గేర్ మోడల్కి 250 వాట్స్ బ్యాటరీ ఉంటుంది మీకు. ఫ్యాట్ టైర్ సైకిల్, ఫ్యాట్ టైర్ ఫ్యాట్ బాయ్ అంటారు దీని పేరు. ఫ్యాట్ బాయ్ చూడండి, ఇది టైర్ అనేది. దీనికి కూడా వచ్చేసి మీకు డిస్క్ బ్రేక్ ఉంటుంది, డబల్ ఫ్రంట్ షాక్ అబ్జర్వర్ ఉంటుంది. ఇది కూడా సేమ్ ఫ్రంట్ షాక్ అబ్జర్వర్,
డిస్క్ బ్రేక్ డబల్ డిస్క్ బ్రేక్ ఉంటుంది సేమ్ డబల్ డిస్క్ బ్రేక్ ఫ్రంట్ షాక్ అబ్జర్వర్ ఫ్యాట్ టైర్ సైకిల్ ఇది ఏమో వితౌట్ గేర్ ఉన్నది ఇప్పుడు ప్రెసెంట్ ఇలా విత్ గేర్ కూడా దొరుకుతుంది మీకు 21 స్పీడ్ గేర్ కూడా దొరుకుతుంది మీకు దీని ప్రైస్ ఎంత అండి ఇది స్టార్టింగ్ 13000 నుంచి స్టార్ట్ ఉంటుంది ఇలా 13000 వితౌట్ గేర్ విత్ గేర్ వచ్చేసి ఏమో ఇలా 16000 నుంచి స్టార్ట్ ఉంటుంది మీకు చూసాం కదా ఫ్రెండ్స్ సైకిల్ ప్యాలెస్ లో ఏమేం వెరైటీస్ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి అంటే ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 24 సైజ్ నుంచి 29 సైజ్ వరకు ఉంది గేర్ ఉంది 24 నుంచి 29 వరకు అంటే పెద్దవాళ్ళకు పెద్దవాళ్ళకి ఆ చిన్న వాళ్ళకి ఏమో 14 నుంచి మీకు 20 నంబర్ దాకా ఉంటది ఓకే ఓకే అంటే కిడ్స్ సైకిల్స్ కూడా ఉన్నాయి కిడ్స్ సైకిల్స్ కూడా ఉన్నాయి మాది కిడ్స్ సైకిల్స్ అనేది మనం వేరే పార్ట్ చేద్దాం వీడియో అనేది వేరే ఎందుకంటే లెంతీ అయిపోతుంది కాబట్టి ఈ సైకిల్ ప్యాలెస్ లో ఏంటంటే గేర్ సైకిల్స్ వితౌట్ గేర్ సైకిల్స్ ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా మీకు చూపించాం అన్నమాట చాలా వెరైటీస్ అనేటివి ఉన్నాయి ఈ సైకిల్ ప్యాలెస్ అడ్రస్ వచ్చేసి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మనం త్రూ అవుట్ ఉప్పల్ బస్ స్టాప్ కి వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ లో కుతుబ్ షాహి మజీద్ కనిపిస్తుంది మీకు దాని ఆపోజిట్ లోనే సైకిల్ ప్యాలెస్ అనేది ఉంది పక్కనే మీకు ఫెడరల్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఉంది ఈ షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 AM నుంచి నైట్ 9:30 వరకు ఉంటుంది ఈ షాప్ సైకిల్ ప్యాలెస్ 5 బ్రాంచెస్ ఉన్నాయి టోటల్ హైదరాబాద్ లో అంటే సైకిల్ ప్యాలెస్ అనే పేరుతో 3 బ్రాంచెస్ ఉన్నాయి కిరణ్ సైకిల్స్ అండ్ విజయ్ సైకిల్స్ అనేవి 2 బ్రాంచెస్ ఉన్నాయి ఈ బ్రాంచెస్ వచ్చేసి ఒకటి నల్లకుంట ఉప్పల్ బిఎన్ రెడ్డి నగర్ కొత్తపేట అండ్ సంతోష్ నగర్ లో కూడా 5 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి డిస్క్రిప్షన్ లో వీటి కాంటాక్ట్ నంబర్స్ అండ్ లొకేషన్స్ కూడా మేము ఇస్తున్నాం మీరు చెక్ చేసుకోవచ్చు అంటే మీకు ఎక్కడ దగ్గర అవుతే ఆ బ్రాంచ్ కి అనేది విజిట్ చేయండి మీరు మనకు సండే సాటర్డే కూడా ఓపెన్ ఉంటది ఓకే సండే సాటర్డే అంటే త్రూ అవుట్ ఎనీ డేస్ అనేది ఓపెన్ 8 డేస్ ఓపెన్ ఉంటది మాకు ఓకే ఓకే థాంక్యూ